నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు స్వయాన తండ్రేన మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే ఈ నెల ఇరవై నాలుగున అంటే సోమవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డిఎస్ తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో డిఎస్ చేరిక కొన్ని రోజులు వాయిదా పడింది కాంగ్రెస్ కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధిష్టానం తలమునకలుగా ఉండడంతో సోమవారం జరగాల్సిన డిఎస్ చేరిక వాయిదా పడింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ సమావేశాల సమయంలో డిఎస్ చేరిక ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి అయితే డిఎస్ చేరిక వాయిదా పడడం వెనుక అసలు కారణం వేరే ఉందంట డిఎస్ తిరిగి పార్టీలోకి రావడం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది బీజేపీ అరవింద్ తండ్రి అయిన డిఎస్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు డిఎస్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడని తెలంగాణ ఇచ్చిన సోనియామకు ద్రోహం చేసి పదవుల కోసం టీఆర్ఎస్ లో చేరారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు సీఎం కేసీఆర్ ఆయనకు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి గౌరవించిన డిఎస్ ఆయనకు వెన్నుపోటుపరిచాడని బీజేపీలో చేరిన తన కుమారుడు అరవింద్ను గెలిపించడం కోసం ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఓటమికి డిఎస్ కారకుడయ్యారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు అందుకే డిఎస్ లాంటి కుట్టుల రాజకీయవేత్తను టీఆర్ఎస్ పక్కన పెట్టిందని అయినా కు పదవులపై ఆశ చావలేదని అందుకే సోనియా కాళ్ల మీద పడి కాంగ్రెస్లో చేరుతున్నారని నిజామాబాద్ నేతలు మండిపడుతున్నారంట డిఎస్ ను తిరిగి పార్టీలో చేర్చుకుంటే నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పని ఖతమవుతుందని తన కుమార్ బీజేపీ ఎంపీ అరవింద్ ను మళ్లీ గెలిపించడం కోసం మళ్లీ కావాలని కండువా మారుస్తున్నారని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు డిఎస్ లాంటి పచ్చి అవకాశవాదిని వెన్నుపోటు దారుడిని పార్టీలో నిజామాబాద్కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు లేఖలు రాసినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే డిఎస్ చేరిక వ్యవహారం వాయిదా పడిందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం డిఎస్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురు చేసినట్లు తెలుస్తోంది మొత్తంగా డిఎస్ చేరిక కాంగ్రెస్ పార్టీలో కొత్త రచ్చకు దారితీసిందనే చెప్పాలి